బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ పెందుర్తిలో దారుణం జరిగింది. సుజాత నగర్ లో 72 ఏళ్ల వరలక్ష్మిని హత్య చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతన్ని వాలంటీర్ వెంకట్ గా గుర్తించారు. పెందుర్తి 95వ వార్డులో అతను వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. నెల రోజుల క్రితం వరలక్ష్మి కొడుకు ఫుడ్ కోర్ట్ లో పనికి చేరినట్టు చెప్తున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో వరలక్ష్మిని చంపి బంగారంతో ఉడాయించాడు. నిమిషాల వ్యవధిలోనే అతన్ని పట్టుకున్నారు పోలీసులు. ఇక ఈ హత్యకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఉద్యోగం లేదని వచ్చినటువంటి వ్యక్తికి ఉద్యోగం ఇచ్చిన కుటుంబ సభ్యుని హత్య చేసినటువంటి ఉదంతం ఇది. పెందుర్తిలో ఉన్నటువంటి సుజాత నగర్ 80 ఫీట్ రోడ్ లో వరలక్ష్మి అనే వృద్ధురాలని హత్య చేసిన ఘటన. ముఖ్యంగా చూస్తే 95వ వార్డులో వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి వెంకట్ అనే వ్యక్తి గత 10 రోజుల క్రితం, అంటే ఇంచుమించుగా దీని మీద ఒక స్కెచ్ వేసి ఉన్నాడనేది మాత్రం పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. నెల రోజుల క్రితం ఆ మృతురాలు వరలక్ష్మి కొడుకు దగ్గర అంటే ఫుడ్ కోర్ట్ లో పనికి జాయిన్ అయినటువంటి వెంకట్ ని ఆ కుటుంబ సభ్యులు కూడా నమ్మారు. ఈ నేపథ్యంలోనే తరచూ ఇంటికి వెళ్ళి వస్తున్నటువంటి వెంకట్ ఆ మృతురాలి వరలక్ష్మి మెడలో ఉన్నటువంటి బంగారం ఇదంతా ప్రతిరోజు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ పోలీసుల విచారణలో అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బంగారానికి ఆశించినటువంటి వెంకట్ ఆ రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆ మృతురాలు వరలక్ష్మిని హత్య చేసి ఈ బంగారంతో ఉడాయించినట్లుగా తెలుస్తుంది. దీని మీద పోలీసులు ప్రస్తుతం అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. థాంక్యూ రాజు.